హై వ్యూస్. ఈరోజు తిరుపతిలో, దట్ మీన్స్ మన తిరుమలలో, ఈ అలిపిరి నుంచి మన శ్రీవారికి సంబంధించిన మెయిన్ టెంపుల్కి వెళ్ళే మార్గంలో నామాల గవి ఏదో ప్రాంతం, అంటే లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో మిడ్ నైట్ మరల ఒక చిరుత దొరికింది. దొరికిన చిరుత మగది. మొన్న దొరికింది పెద్ద చిరుత, ఇప్పుడు దొరికింది పెద్ద చిరుత. ఇంకా మూడు ఉన్నాయో రెండు ఉన్నాయో అది అంటూ ఉన్నారు. ఆల్రెడీ ఈ 45 డేస్ బ్యాక్ ఒక చిరుత దొరికింది, ఆ పిల్లని పట్టుకెళ్ళిన చిరుత. ఇప్పుడు లక్షత్రం చంపిన చిరుత దొరికిందా లేదన్నప్పుడు దొరికిన రెండు కూడా వేరేవా అనేది తెలియాలి. ఎందుకంటే వాడి యొక్క గోర్లు జుట్టు లైక్ అవన్నీ కత్తిరించి శాంపిల్ చెక్ చేసి లక్షత్రం చంపి తిన్నవేనవి లేదంటే వేరేవనేది చూడాలి. ఈ విషయంలో వచ్చిన ఫస్ట్ కాంట్రవర్సీ ఏంటంటే, ఆల్రెడీ తిరుపతి జూలో ఉన్న పులులను పట్టకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వాటిని పట్టుకొని అక్కడ మేము అడవిలో ఉన్న పట్టుకొని బిల్డప్ ఇస్తున్నారు అన్నారు. ఇంకా మన చైర్మన్ కరుణాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారా బాబు, ఇంత పద్ధతిగా మేము ఉన్నా సరే మీరు తప్పు అంటారు ఏంటి, మేము ఏదో మోసం ఇస్తామంటారు ఏంటరా బాబు, ఇంకోసారి అలా వద్దా అన్నారు. సరే అది అయిపోయింది. తర్వాత మేము కర్రలకు సంబంధించేసి కర్రలు ఇచ్చి మేము తప్పుకున్నా మీరు అంటున్నారా, అలాగే చేస్తాం మేము, మేము బాధ్యతకున్నారు బాబు, అంత చూసుకున్నారు బాబు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక ఇటువంటి మూమెంట్లో పులులు చిక్కాయి, ఇంకెన్ని ఉన్నాయి ఏంటంటే ఇంకా ఉన్నాయి, వాటిని పట్టుకోవాల్సిందే. ఈ మూమెంట్ ఈలోపు భక్తులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఎలా చేయాలని మేము మొత్తం చూసుకుంటూనే ఉన్నాము, దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం నిందలేయద్దని చెప్పేసి ఆయన అంటున్నాడు. నిందలు వేయటం కాదు, మేము ఉన్నదంటున్నామని చెప్పేసి మరికొంతమంది అంటూ ఉన్నారు. సో చిరుతలు దొరికితే ఇక వేరే ఏమీ రావు అని చెప్పేసి కర్రలు వదిలేసి హ్యాపీగా ఇప్పుడు ఎప్పటిలాగా వెళ్ళొచ్చా లేదన్నప్పుడు, నేను అంటున్నట్టుగా తిరుపతి అడవులలో ఏదో జరుగుతుందని చెప్పేసి అది కనిపెట్టి అసలు జనావాస సైడ్ అసలు ఎందుకు వస్తున్నట్టు చెప్పి కనిపెడతారా? మరల ఇంకూడా ఇంకోటి అండోయ్, తిరుపతిలో ఏమీ అంటే ఆ తిరుమల కొండలలో శేషాచలం అడవులలో ఏమీ జరగడం లేదు, ఇక్కడ ఈ ఘాట్ రోడ్లో వీళ్ళు ఇది అలిపిరి మెట్ల మార్గంలో అట జనాలట తిరుబండరాలు వేస్తూ ఉన్నారట. ఏమండి చిన్న పాయింట్ ఆలోచించండి, మాంసం పెట్టకెళ్తున్నారండి, నాకు అర్థం కాదు. అవి వెళ్ళే వాళ్ళు మెట్ల మార్గంలో నాన్ వెజ్ మాంసాలు తిండి అక్కడ వేస్తూ ఉంటే వాటి కోసం చిరుత పులులు వస్తున్నాయా? చిన్న పాయింట్ చాలు. సరే వేరే తినుబండారాలు అని చెప్పేసి అనుకుందాం, వాటి కోసం ఎలుగుబంటి వస్తుందా, వాటి కోసం ఏనుగు వస్తుందా, వాటి కోసం దుప్పులు వస్తున్నాయా? వీళ్ళు ఇంకా ఇంకా కవరింగ్ అనే వేళ ఉంటున్నారండి. నిజం మాత్రం మాట్లాడతాను, నేను మరలా చెప్తున్నాను, నేను నా మాట కట్టుబడి ఉంటున్నా. తిరుమల కొండల్లో శేషాచలం అడవులలో ఎర్రచందం దొంగలతో పాటు ఇంకా అటవీ సంపదని కొల్లగొడతా ఉన్నారు. అండ్ లోపల మొత్తానికి జర్రాన్ని ఏదో జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా స్టెప్స్ తీసుకోకపోతే భవిష్యత్తును అసలు ఏం జరగబోతుంటే ఊహించలేం. ఒక్కసారిగా జంతువులన్నీ కానీ ఆ కొండలలోంచి అడవులలోంచి కనుక కింద కనుక వస్తే మొత్తం తిరుపతి సిటీ అది. అసలు పరిస్థితి అసలు ఊహించగలమా మనం, ఎంత ఘోరంగా ఉంటుంది. మొన్నటి మొన్న కరీంనగర్ దగ్గర చుట్టుపక్కల నుంచి ఒక ఎలుగుబంటి వచ్చింది, దాన్ని పొగడం చుక్కలు కనపడ్డాయి. అండ్ ఆల్రెడీ మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ కొన్ని చోట్ల చిరుత పులులు వస్తూనే ఉన్నాయి. సో దయచేసి తిరుమల కొండలలో ఆ శేషాచలం అడవులలో జరుగుతున్నటువంటి అక్రమాలను కనుక మీరు అడ్డుకోకపోతే బ్రాహ్మణ రోజులలో ఏం జరుగుద్ది ఏంటి చూడడం కూడా భయం వేస్తుంది నాకైతే. చిరుతలను పట్టుకున్నారు, మిగతా పట్టుకుంటామని అంటున్నారు, భక్తులు భద్రత కల్పిస్తాను అంటున్నారు, కరెక్టే. అడవులు అసలు ఏం జరుగుతుంది చెప్పండి? మెట్ల మార్గంలో తినే తిండి వేస్తున్నారు, దానికోసం జంతువులు వస్తున్నాయి, ఇంతగా మించి ఫుల్గా దయచేసి చెప్పొద్దు. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఎంత తిండి వదిలిపెడితే ఏ జంతువులు వస్తున్నాయండి బాబు? మహా అయితే కోతులు వస్తాయండి, పెట్టలు వస్తాయండి, ఎలుగుబంట్లు, ఏనుగులు, జింకలు, దుప్పులు, చిరుతలు ఇవి వస్తాయండి. లాజిక్ ఆలోచించండి. Thank you.